మత్తు పదార్థాలన్న గంజాయి గుట్కా అంబర్ గుడుంబ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ. మత్తు పదార్థాల నిర్మూలనపై దంతలపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన అవగాహన సదస్సులో అన్ని గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మొన్న కోటెస్ట్ మీటింగ్ పెట్టి జిల్లా అధికారులందరినీ కూడా ఆ మీటింగ్లో అన్ని శాఖల అధికారుల నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గాంజా మీద, గుట్క మీద, గుడుంబ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఎక్కడ ప్రొడక్షన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అమ్మకాలు కొనుగోలు ఎలాంటివి కూడా లేకుండా జీరో టాలరెన్స్ అనేది ఉండే విధంగా చూసుకోమని చెప్పి అన్నట్టు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల కింద అవన్నీ కూడా మరి ప్రతి పోలీస్ పరిధిలో మండల పరిధిలో సర్పంచులు, మండల స్థాయి నాయకులు, అధికారులు అందరితో మీటింగ్ కండక్ట్ చేయడం, ఆ మీటింగ్లో అందరికీ కూడా సీఎం గారు ఇచ్చిన ఆదేశాలు, తర్వాత ఎస్పీ మన గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల కింద ఇచ్చిన సూచనల పైన అందరికీ కూడా వివరంగా తెలియజేయడం, చట్టాల గురించి చెప్పడం, మరి అందరి సమిష్టి బాధ్యత ఏంటంటే ఈరోజు ఈ మూడు కూడా లేకుండా చేయడం. గాంజా, గుట్క, ఈ మూడు కూడా సమాజంలో లేకుండా చేయడం, ఎవరు కూడా వాడకుండా, ఎవరు అమ్మకుండా, కొనకుండా, లేకుండా ముందుగా అవేర్నెస్ కనెక్ట్ చేయడం చెప్పి అదేవిధంగా అందరి నుంచి మీటింగ్ కనెక్ట్ చేసి అవేర్నెస్ కనెక్ట్ చేయడం జరుగుతాము. దానివల్ల అందరూ కూడా ఇది మా బాధ్యత, మనందరి బాధ్యత అని చెప్పి భావితరాలు బాగుండాలని చెప్పి మరి అందరం దీని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గాంజా పండించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, కొన్నా, వాడినా దానిపైన సమాచారం ఇవ్వాలి. అవసరమైతే మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కూడా పెడతాం. టాస్క్ ఫోర్స్ ఏంటంటే దాంట్లో అధికారులు ఉండి ప్రజాప్రతినిధులు అధికారులతో కొన్ని సెలెక్టెడ్గా ఉండి ఎవరైతే ఎఫెక్టెడ్ వాళ్ళనో వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, వారి సరైన మార్గంలో పెట్టడం, లేకపోతే చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది చేయడం జరుగుతుందని చెప్పి మీటింగ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అగైన్స్ట్ గాంజా ఫస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, జరగకుండా మన వంత బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా అది గ్రామాల్లో కనుక ఇవన్నీ జరుగుతూ ఉండి ఒక 5 కేసులు కనుక అయినట్లయితే ఆ గ్రామంలో ఎలాంటి రైతు బంధు రాకుండా ఇమీడియట్గా ఆపేయడం జరుగుతుంది. సంబంధిత